హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇన్ఫోటెకాన్ ఫ్యాక్స్. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, టీసీఎల్ 10L తోటి కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నారు అన్నమాట. ఆండ్రాయిడ్ 10 తోటి వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి ఆక్టో కోర్ ప్రాసెసర్, 2.2 GHz తోటి వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 665 తోటి వస్తుంది. 6GB ర్యామ్ తోటి వస్తుంది. ర్యామ్ వచ్చేసి 6GB ర్యామ్ తోటి వస్తుంది. డిస్ప్లే వచ్చేసి 6.5 inches తోటి వస్తుంది. పిపిఐ వచ్చేసి 395 వస్తుంది. ఐపిఎస్ డిస్ప్లే తోటి వస్తుంది. కెమెరా వచ్చేసి 4 కెమెరాస్ వస్తాయి, క్వాడ్ కోర్ కెమెరాస్ వస్తాయి. డ్యూయల్ LED ఫ్లాష్ తోటి వస్తుంది. ఫ్రంట్ సింగిల్ కెమెరా తోటి వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ వస్తుంది. USB టైప్ సి పోర్ట్ తోటి వస్తుంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ తోటి వస్తుంది. రియర్ కెమెరా వచ్చేసి 48 MP తోటి వస్తుంది. 4 కెమెరాస్ తోటి వస్తుంది. క్వాడ్ కెమెరాస్ తోటి వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP తోటి వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసి 26 జూన్ వస్తుందని చెప్తున్నారు. జూన్ 26, 2020 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోన్ లాంచ్ అనేది. సిమ్ టైప్ వచ్చేసి డ్యూయల్ సిమ్ వస్తుంది. జిఎస్ఎమ్ తోటి, నానో సిమ్ హైబ్రిడ్ షార్ట్ తోటి వస్తుంది. 4G సపోర్ట్ తోటి వస్తుంది. హైట్ వచ్చేసి 162.2 mm తోటి వస్తుంది. విడ్త్ వచ్చేసి 76.5 mm తోటి వస్తుంది. థిక్నెస్ వచ్చేసి 8.4 mm తోటి వస్తుంది. వెయిట్ వచ్చేసి 187 grams తోటి వస్తుంది. కలర్ వచ్చేసి బ్లూ కలర్ తోటి వస్తుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.53 inches తోటి వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2340 pixels తోటి వస్తుంది. యాక్సెప్ట్ రేషియో వచ్చేసి 19.5:9 తోని వస్తుంది. బెజిల్లెస్ డిస్ప్లే తోటి వస్తుంది. పంచువల్ డిస్ప్లే తోటి వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 395 ppi తోటి వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి ఐపీఎస్ డిస్ప్లే తోటి వస్తుంది. ఐపీఎస్ LCD డిస్ప్లే తోటి వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 91% వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఆక్టో కోర్ ప్రాసెసర్, 2.0 GHz తోటి. క్వాడ్ కోర్ తోటి వస్తుంది, 260 తోటి. 1.9 GHz తోటి క్వాడ్ కోర్ తోటి, 260 తోని వస్తుంది. ఆర్కిటెక్చర్ వచ్చేసి 64 bit తోటి వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి Arduino 610 తోటి వస్తుంది. ర్యామ్ వచ్చేసి 6GB ర్యామ్ తోటి వస్తుంది. స్టోరేజ్ వచ్చేసి 64GB తోటి ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఎక్స్పాండబుల్ 256GB దాకా చేసుకోవచ్చు. యూజర్ అవైలబుల్ స్టోరేజ్ వచ్చేసి 44GB తోటి వస్తుంది ఫోన్ లో అనమాట. ఇందులో సాఫ్ట్వేర్ ఏసీ ఇన్స్టాల్ చేసి ఇచ్చే వారికి 44GB తోటి వస్తుంది అన్నమాట. మెమరీ వచ్చేసి 44GB తోటి ఫ్రీగా ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి క్వాడ్ కెమెరా, 48 MP f/1.8 wide angle కెమెరాతోనే వస్తుంది. సెకండ్ కెమెరా 8 MP f/2.2 wide angle అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి వస్తుంది అనమాట. థర్డ్ కెమెరా వచ్చేసి 2 MP f/2.4 కెమెరా తోటి వస్తుంది. ఫోర్త్ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ కెమెరా తోటి వస్తుంది. సెన్సార్ వచ్చేసి ISO సెల్ ప్లస్ తోటి వస్తుంది. ఆటో ఫోకస్ వస్తుంది. ఫోకస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అనేది చేస్తుంది అనమాట. ఫిజికల్ అపర్చర్ వచ్చేసి 1.8 తో వస్తుంది. ఫ్లాష్ డ్యూయల్ LED వస్తుంది. ఇమేజ్ రెజల్యూషన్ వచ్చేసి 8000x6000 pixels తో వస్తుంది. ఎక్స్పోజ్ కంపోజిషన్ ISO కంట్రోల్ తోటి వస్తుంది. షూటింగ్ మోడ్ వచ్చేసి కంటిన్యూస్ షూటింగ్ హై డైనమిక్ రేంజ్ తోటి వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. కెమెరా ఫీచర్ వచ్చేసి డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్, టచ్ స్క్రీన్ తోటి వస్తుంది. డిటెక్షన్ టచ్ ఫోకస్ తోటి వస్తుంది. వీడియో రెజల్యూషన్ వచ్చేసి 3840x2160 తోని వస్తుంది 30 frames తోటి. కెమెరా సెటప్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి సింగిల్ కెమెరాతోనే వస్తుంది. 16 MP f/2.2 aperture తోటి వస్తుంది ప్రైమరీ కెమెరా అనేది. ఫ్రంట్ కెమెరా అనేది సింగిల్ కెమెరా ఉంది. ఫిజికల్ అపర్చర్ వచ్చేసి f/2.2 తోనే వస్తుంది. ఫిక్స్డ్ ఫోకస్ తోటి వస్తుంది. వీడియో రికార్డింగ్ వచ్చేసి 1920x1080 30 frames తోటి వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ వస్తుంది. లియాన్ బ్యాటరీ అనేది వస్తుంది. USB టైప్ సి తోటి వస్తుంది. సిమ్ వచ్చేసి నానో సిమ్ వస్తుంది. ఇంకోటి హైబ్రిడ్ సిమ్ వస్తుంది. రెండు సిమ్లు అనమాట. రెండు సిమ్లు వేసుకోవచ్చు, లేకపోతే ఒక మెమరీ కార్డు వేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ తోటి వస్తుంది. ఒక రెండు నానో సిమ్లు, లేకపోతే ఒక నానో సిమ్ లేకపోతే ఒక మెమరీ కార్డు. నెట్వర్క్ వచ్చేసి 4G సపోర్ట్ చేస్తుంది. VoLTE. వైఫై వచ్చేసి వైఫై డైరెక్ట్ మొబైల్ హాట్స్పాట్. బ్లూటూత్ వచ్చేసి 5.0 తోటి వస్తుంది. GPS సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. USB కనెక్టివిటీ వచ్చేసి మాస్ స్టోరేజ్ డివైస్ USB ఛార్జింగ్ తోటి వస్తుంది. ఆడియో జాక్ వచ్చేసి 3.5 mm జాక్ తోటి వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. లైట్ సెన్సార్ వచ్చేసి ప్రాక్సీ సెన్సార్ వచ్చేసి యాక్సిలరోమీటర్ సెన్సార్ వచ్చేసి వస్తుంది. కంపాస్ వస్తుంది. గైరోస్కోప్ వస్తుంది. సెన్సార్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఫోన్ అనేది జూన్ 26, 2020 లాంచింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్రైస్ వచ్చేసి 25,000 తోని వస్తుందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు నేను పెట్టే వీడియో అనేది వెంటనే వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.